हेलो फ्रेंड्स, मे अंदर कोसम मेगा गेटेड कम्युनिटी अपार्टमेंट्स अंड स्काई विलास प्रोजेक्ट ने तीसुकोस्तुन्नानु। सो इदि लग्जरी गेटेड कम्युनिटी अपार्टमेंट्स अंडि हाईटेक सिटी दग्गर अरविंदो ग्रूप दि पेरल अने पेरुतो ओक प्रोजेक्ट ने अयिते ई मंथ 24th अयिते लांच चेयबोतुन्नारंडि। सो इक्कड चूडोच्चु इदि MMTS रैल्वे स्टेशन, अलागे इदि हाईटेक सिटी ఫ్లైఓవర్ అన్నమాట। సో దీని పక్కనే మనకి రైల్వే స్టేషన్ అన్నమాట, దీని పక్కనే అయితే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది। సో పెరల్ అన్నమాట, దీని పక్కనే కోహినూర్ బై అరవిందో వాళ్ళది ఒకటి జరుగుతుంది, అలాగే యశోద హాస్పిటల్ అయితే కొత్తగా లాంచ్ అయితే చేశారు, అదైతే ఉంది। ఇక్కడ నుంచి కానీ ముందు కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఇది సైబర్ టవర్స్ అయితే కనిపిస్తుంది, హైటెక్ సిటీ సైబర్ టవర్స్। సో ఇది ఒక లగ్జరీ ప్రాజెక్ట్ అండి, ఎందుకంటే ఈ ప్రైసింగ్ గురించి కూడా చెప్తాను। సో ఇక్కడ చూస్తే ఇక్కడ డెవలప్మెంట్స్, ఇక్కడ ఇండీస్ వన్ సిటీ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఫేజ్ 2 మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది। దీని పక్కనే లోధావాల మెరిడియన్ అండ్ రెండు ప్రాజెక్టులు అయితే ఉన్నాయి। దీని పక్కనే మలేషియన్ టౌన్షిప్ అయితే ఉందండి, మలేషియన్ టౌన్షిప్కి ఆపోజిట్లోనే నెక్సాస్ హైదరాబాద్ మాల్ అయితే ఉంది। ఇక్కడ నుంచి ముందుకు కనుక వెళ్ళినట్లయితే JNTU క్యాంపస్ అయితే ఉందండి, దీని పక్కనే మనకు KPHP మెట్రో స్టేషన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అలాగే రామ్దేవ్ హాస్పిటల్, అలాగే కూకట్పల్లి మెట్రో స్టేషన్, తల ఓమ్ని హాస్పిటల్, దీని పక్కన చూస్తే మెట్రో క్యాష్ అండ్ క్యారీ, తర్వాత అశోక వన్ మాల్, తర్వాత ఈ పక్క ఇమామీ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్, ఇవన్నీ ఉన్నాయి। దీని పక్కనే జనప్రియ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, అలాగే హైదరాబాద్ లార్జెస్ట్ అంటే ఒక బిగ్గెస్ట్ మాల్ అయితే రాబోతుందండి, లేక్ షోర్ మాల్ అనమాట। సో అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది। సో ఇది మనకు ఐడియల్ లేక్ రోడ్ అండి, ఇక్కడ హానర్ హోమ్స్ రీసెంట్గా రిచ్మండ్ మ్యాన్షన్స్ విల్లాస్ అయితే లాంచ్ చేసింది, అలాగే ఇక్కడ సైబర్ సిటీ వాళ్ళ ఒరియోన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి, అలాగే వాసవి సరోవర్ అని ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది, అలాగే రెయిన్బో విస్తా సైబర్ సిటీ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది, మెరీనా స్కైస్ అయితే రెడీ టు మూవ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సైబర్ సిటీ డెవలపర్స్ వాళ్ళదే। అలాగే మన ప్రాజెక్ట్కి హైటెక్ సిటీకి చాలా దగ్గర, అలాగే MMTS రైల్వే స్టేషన్కి కనెక్టివిటీ అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట। సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నా దగ్గర ఉన్న అవైలబుల్ డేటాతో అయితే ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే 24th అయితే అఫీషియల్ లాంచ్ అయితే చేస్తారు। సో ఇది చూడొచ్చండి, మొత్తం 7 టవర్స్ అయితే ఉంటాయి। ఈ డేటా నేను రేరా వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను, ఎందుకంటే అఫీషియల్గా కంపెనీ అయితే లాంచ్ అయ్యేదాకా అయితే ఈ ఇన్ఫర్మేషన్ బయటకైతే చెప్పలేదు। సో ఇది చూడొచ్చు, ఇది క్లబ్ హౌస్ అండి, G+3 ఫ్లోర్స్ అయితే ఒక పెద్ద క్లబ్ హౌస్ అయితే ఇస్తుందండి, చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్, అలాగే సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉందన్నమాట। అలాగే 7 టవర్స్ అయితే ఉండాయండి, ఫేజ్ 1లో అయితే 4 టవర్స్ అయితే ఇప్పుడు మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు। సో చూడొచ్చు, టవర్ 1 అండ్ 7 చూసినట్లయితే 3 సెల్లర్స్, గ్రౌండ్ ఫ్లోర్ 27 ఫ్లోర్స్ అయితే ఉంటుంది, అలాగే టవర్ 2 అండ్ 6 వచ్చేసరికి 3 సెల్లర్స్, గ్రౌండ్ ఫ్లోర్ 29 ఫ్లోర్స్, అలాగే టవర్ 3 అండ్ 5 3 సెల్లర్స్, 31 ఫ్లోర్స్, టవర్ 4 అయితే 33 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట। అలాగే చూడొచ్చు ఇక్కడ మనకి ఎన్నెన్ని ఫ్లోర్స్ ఉంటాయి ఏందనే దాని గురించి ఇక్కడ రాయడం అయితే జరిగింది। సో ఎన్నెన్ని ఫ్లోర్స్కి ఎన్నెన్ని ఉంటాయన్నమాట, ఏరియా స్టేట్మెంటు, తర్వాత మనకు బిల్టప్ ఏరియాస్ ఎంత ఉంటాయనే దాని గురించి అయితే ఇక్కడ అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది। అలాగే ఇది రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి, ఆల్రెడీ రేరా అప్రూవల్ కూడా వచ్చేసింది। సో రేరా వచ్చి మనకు ఒక 1 వీక్ 10 డేస్ అయిందండి, సో రేరా అప్రూవల్ చూడొచ్చు। మనకు ప్రాజెక్ట్ కమిట్మెంట్ డేట్ చూస్తే 13/9/2022, సో రేరా అప్ టు 4/8/2028 అయితే కంప్లీట్ అయ్యిద్దని యాజ్ పర్ రేరా అయితే చెప్తుందన్నమాట। అలాగే మనకు ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయితే, ఒక టిపికల్ ఫ్లోర్ ప్లాన్ అయితే చూపించబోతున్నానండి। సో అన్ని టవర్స్ టిపికల్ ఈ విధంగానే అయితే ఉంటాయి। సో చూడొచ్చు, ఈచ్ ఫ్లోర్కి మనకు 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి, సో సైజెస్ అయితే చేంజ్ అవ్వచ్చు, కానీ మనకు టవర్ అయితే సేమ్ ఇలాగే ఉంటుందండి, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి। సో ఆ ఫ్లోర్ ప్లాన్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి, ఫ్లాట్ అయితే చాలా లగ్జరీ అన్నమాట, 3 బెడ్రూమ్స్, అలాగే ఒక స్టడీ రూమ్, అలాగే మనకు ఒక సర్వెంట్ రూమ్ విత్ టాయిలెట్, ఇవన్నీ అయితే ఇస్తారు, అలాగే 2 లిఫ్ట్లు ఉంటాయి ఈచ్ ఫ్లాట్కి, 2 లిఫ్ట్స్, సపరేట్గా ఒక స్టేర్ కేసు, 5 స్టేర్ కేస్ అయితే ఉంటుంది। సో ఈచ్ ఫ్లాట్కి ఇండివిజువల్ స్టేర్ కేసెస్, 2 లిఫ్ట్లు, సర్వెంట్ రూమ్స్, సర్వెంట్ టాయిలెట్స్ అయితే ఉంటాయి, అలాగే ఇది క్లబ్ హౌస్ అండి, సో G+3 ఫ్లోర్స్ అయితే క్లబ్ హౌస్ అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। సో క్లబ్ హౌస్ వ్యూస్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు, సో క్లబ్ హౌస్ యొక్క ప్లాన్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట। సో చాలా మంచి క్లబ్ హౌస్ అయితే ఉందండి, చాలా బ్యూటిఫుల్, అలాగే యూనిక్ కాన్సెప్ట్ అయితే ఇది చేస్తున్నారన్నమాట। సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసి ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు ఒక 7 క్రోర్స్ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి, అలాగే స్కై విల్లాస్ కూడా ఉన్నాయండి। సో దీని రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ నేను 24th అయితే మీకు అఫీషియల్గా లాంచ్ అయిన రోజు అయితే మీకు చెప్తానండి। సో ఇదండి